కడపలో అచ్చన్న పశు వైద్య శాఖ డైరెక్టర్గా పనిచేస్తూ ఉన్నారు. ఆయన మరణం చాలా బాధాకరం. అయితే ఈ హత్యగానే భావిస్తూ ఉన్న సందర్భంలో ఖచ్చితంగా హత్యను తేల్చి దోషులను పట్టుకొని వాళ్ళకి సమాచారం అందిన వెంటనే దోషులను ఎక్కడా కూడా రాజీ పడకుండా అరెస్ట్ చేశారు. అయితే ఈ సమస్యని రాష్ట్ర వ్యాప్తంగా రకరకాలుగా మాట్లాడుకునే కొన్ని మీడియా ఛానళ్ళ గురించి చెప్పదలుచుకున్నాను. దయచేసి దీన్ని రాజకీయం చేయడం మానుకోండి. ఇందులో ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన గొడవగా, ఆ గొడవలో చంద్రన్ననే ఆయన్ని, సారీ అచ్చన్న ఆయన్ని హత్య చేయడం, అతి కిరాతకంగా కొంతమంది వ్యక్తులతో కలిసి ఈ సుభాష్ చంద్రబోస్ అనే అతను హత్యకు పాల్పడడం, వాళ్ళకు ఉద్యోగాల నిమిత్తంలో ఏదో చిన్న చిన్న సమస్యలు, డ్యూటీలు వేసే దానిలో వీళ్ళకి వాళ్ళకి పొసక్క వచ్చే నిషయని కొన్నాళ్ళ నుంచి కొనసాగుతూ ఉంది. అది బయటకు పొక్కనప్పటికీ ఒక్కసారిగా మనుషుల మధ్య సంపుకునే స్థాయికి మరి అది దారితీయడం, అది అలా చేయడం కూడా చాలా బాధ అనిపించింది. కాబట్టి దీని వెనక అరెస్ట్ చేసిన వాళ్ళు కాకుండా ఎలాంటి వారు, ఎంతటి వారు, ఎవరున్నా కానీ కఠినంగా అరెస్ట్ చేసి మరీ శిక్షించుతారు, అందులో ఇబ్బంది ఏం లేదు. ఈ సంఘటన మరి జరిగి వారం 10 రోజులు అవుతా ఉంది, అయినప్పటికీ ఆలస్యంగా వెలుగులోకి రావడం వలన ఈ విషయం మరి ఇప్పుడు మాట్లాడాల్సి వస్తూ ఉంది. కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వం ఎక్కడ వెనక్కి తగ్గదు, తగ్గే ఆలోచన కూడా లేదు. దోషులను పట్టుకుంటాం, శిక్షిస్తాం, ఇందులో ఇంకా లోతుగా ఎంక్వైరీ చేస్తామన్నారు. లోతుగా ఎంక్వైరీలు చేసిన దాంట్లో ఇంకా ఎవరి పాత్ర అయినా ఉందా, ఉంటే ఎవరెవరున్నారు, వాళ్ళు ఎంతటో వాళ్ళైనా ఎవరైనా సరే రాజీ పడకుండా అరెస్ట్ చేస్తామని చెప్పి ఎస్పీ గారు, రెండు జిల్లాల ఎస్పీలు మాట్లాడుకున్న సందర్భాలు. కాబట్టి దీన్ని రాజకీయ రంగు పొలవాల్సిన అవసరం లేదు. ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన గొడవని మరి హత్యకు దారితీయడం అంటే చిన్న విషయం ఏం కాదు, వాళ్ళ ఇద్దరి మధ్య జరిగింది. అయినప్పటికీ కూడా ఆ విషయంలో మేము ఎక్కడా కూడా రాజీ పడం. ఆ కుటుంబానికి ప్రభుత్వం తరపు నుంచి వచ్చే ప్రతి అవకాశాన్ని, ప్రతి బెనిఫిట్ని ఎక్కడా కూడా తగ్గకుండా దాని మీద వాళ్ళకి న్యాయం చేసే దాంట్లో ఆ కుటుంబానికి ఎప్పుడూ భరోసా అనిస్తాం. మరి అచ్చాన చనిపోవడం చాలా బాధాకరమైన విషయం. మరి ఆయన ఎక్కడున్నా ఆయన ఆత్మకు శాంతి కలగాలని, అదేవిధంగా దోషులు ఎలాంటి వారైనా మేము ఖచ్చితంగా పట్టుకుంటాం. ఇప్పుడున్న వాళ్లే కాకుండా దీని తాలూకా, దీని ప్రమేయం ఎవరి మీద ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి ఖచ్చితంగా మరి తగు చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా మరి ఈ రాష్ట్రంలో గతంలో చంద్రబాబు నాయుడు చేసిన దారుణాలన్నీ కూడా మనం గమనించాం. ఇవాళ ఎక్కడో ఇద్దరు మధ్యలో వ్యక్తుల మధ్య జరిగిన గొడవని ఈ రాష్ట్రంలో ఎస్సీలకో బీసీలకో మరి దళితులకు అన్యాయం జరుగుతూ ఉందని మాట్లాడుతున్న సందర్భం చాలా బాధ అనిపిస్తూ ఉంది.